కొన్ని అనివార్య కారణాల వలన మన క్రీస్తు విజయం అనే యూట్యూబ్ ఛానల్ తిరిగి కొత్తగా ప్రారంభించబడింది. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ ఫోన్ కాల్ సంభాషణలు చేసిన వ్యక్తిని తప్పుపట్టబాకండి. కేవలం వారు చేయటం ద్వారా కొన్ని జవాబులు, కొన్ని సందేహాలు, కొన్ని ప్రశ్నలు సూచించబడుతున్నాయి. కాబట్టి వాటిలో ఉన్న సారాంశాన్ని మీరు నేర్చుకోవటం కొరకే ఈ ఫోన్ కాల్ సంభాషణలు అనేవి వీడియో రూపంలో తెస్తున్నాను. మరొకసారి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరిని కించపరచడానికి కానీ, లేకపోతే మరి వాళ్ళు చెప్పింది తప్పు అని ఏదో చెప్పడానికి కానీ ఇవి చేయబట్టలేదు. వారు అడిగేటువంటి ప్రశ్నల్లో, లేక వారు మాట్లాడే మాటల్లో, నేను చెప్పే జవాబుల్లో ఉన్న సారాంశాన్ని, సత్యాన్ని అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవి పోస్ట్ చేయబడుతున్నాయి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. హలో హలో హలో, ఎవరండి? జ్ఞాన్ బాబు గారండి. అవునండి, మీరు? నేను యూట్యూబ్ లో వీడియో చూస్తున్నానండి. మీ వీడియో వీడియో చూసాను నేను. ఓకే అండి. వీడియో చూసి నేను కాల్ చేస్తున్నాను. ఓకే సార్, చెప్పండి. అది నేను ఒక హిందువునండి. ఓకే సార్. ఈ వీడియోస్ అన్ని చూస్తున్నాను, వాచ్ చేస్తున్నాను. ఓకే సార్. అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్రిస్టియానిటీ గురించి. ఏదన్నా చెప్తే నేను క్రిస్టియానిటీలో కరెక్ట్ గా చెప్తే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుదామని అనుకుంటున్నాను నేను. ఓకే అండి, మీరు కన్వర్ట్ అయినా అవ్వకపోయినా మీ డౌట్ ఏంటో చెప్పండి, నేను తప్పకుండా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టినరోజు కాదని అందరికి తెలుసు. ఓకే, డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టినరోజు కానప్పుడు డిసెంబర్ 25వ తారీఖు ఎవరి పుట్టినరోజు అసలు ఎందుకు పెట్టారు? పాయింట్ నెంబర్ 1. దీని క్వశ్చన్ అడిగితే మీరు చెప్పే సమాధానాన్ని బట్టి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తా. అంటే యేసు ప్రభు పుట్టినరోజు ఏదో తెలిస్తే మీరు క్రిస్టియన్ గా మారుతారని అంటున్నారు, అది కరెక్ట్ కాదు కదా? ఓకే ఓకే, అది సబ్జెక్ట్ వేరులేండి, నేను అన్నాను. చెప్పండి. మారాల్సిన అవసరం ఏం లేదు, మీరు వర్త్ జస్ట్ తెలుసుకోండి. ఓకే, మొదట నా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మనం అంటే నేనేదో హిందువుల గురించి తెలిసేసుకొని నా డౌట్ తీర్చుకొని అంటే హిందువు కావడం లేదా ముస్లిం కావడం క్రిస్టియన్ కావడం అనేది అది కరెక్ట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏంటంటే, కాకపోతే నిజమేంటి అనేది తెలుసుకుంటే తప్పలేదు. ఓకే బ్రదర్, చెప్పండి సార్. ఇప్పుడు మీరు హిందువుని అంటున్నారు కదా, క్రిస్మస్ పండుగ గురించి ఎందుకు రేజ్ చేస్తున్నారు? మామూలుగా ఏదైనా హిందూ సంబంధమైన లేకపోతే దేవుడు ఏంటండి అని దేవుడు ఎవరు అని అడగాలి కదా మీరు. హలో, ఇప్పుడు విషయం ఏంటంటే, మన దేశం ముఖ్యంగా హిందువుల దేశం ఫస్ట్ బేసిక్ గా. ఓకే, ఇస్లాం ఉంది, క్రైస్తవం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. చెప్పుడు ఒక దేశంలో ఒకే సంఖ్యలో ఉన్నారనుకోండి, ఒకే మతస్థులు, ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో ఒకే మతస్థులు ఉన్నారు కాబట్టి ఆ దేశం ప్రశాంతంగా ఉంటది. కాదు, రెండు మూడు నాలుగు మతాలు సమాన స్థాయిలో ఉన్నాయనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటదంటే ఆ దేశం పరిస్థితి చాలా భయంకరంగా ఉంటది. ఉదాహరణకు మన ఇండియానే ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళ దేవుడిని తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళ దేవుడిని తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళు డిబేట్లు పెట్టుకోవడం, ఈ దేవుడు గొప్ప కాదు, మీ గ్రంథం గొప్ప కాదు, మా దేవుడే గొప్ప, మా గ్రంథంలో చూడండి ఎలాంటి మంచి విషయాలు ఉన్నాయో, మీ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా చెడు విషయాలు అనేవి అనే డిబేట్లు ఈ మధ్య కాలంలో బాగా జోరం బాగా ఊపందుకున్నాయి యూట్యూబ్ ని బేస్ చేసుకుని. దానివల్ల ఏమవుతుంది, సమాజం చెడిపోతుంది, వ్యక్తుల మధ్య, రకరకాల వర్గాల భిన్న వ్యక్తుల మధ్య ఒక ఇది క్రియేట్ అవుతుంది, అది మన దేశానికి మంచిది కాదు. ఓకే, ఇంతవరకు నేను జవాబు చెప్తా అంటారా? చెప్పండి. ఇప్పుడు మీరు ప్రస్తావన చేసిన విషయాల్లో రెడ్డి గారు, అంటే మన దేశం బేసిక్ గా హిందూ దేశం, సో హిందూ దేశం అయినంత మాత్రాన ఇతర మతస్థులు ఉండకూడదని, అమెరికా క్రైస్తవ మతంతో ఉంది కాబట్టి ఇతర దేశస్తులు ఉండకూడదనే రూల్ ఏ దేశానికి ఏ కంట్రీలో ఎక్కడ లేదు. ఒకటి ఉండకూడదు అంటలేదు నేను. ఓకే, అర్థమైంది, మీ భావం అర్థమైంది, నేను చెప్తున్నా, మీరు చెప్పింది విన్నారు కదా. సో ఒకవేళ మనం అదే బేసిక్ మీద లేకపోతే అదే విధానం ఆలోచన చేస్తే, ఈనాడు అమెరికాలో హిందువులు కూడా వెళ్ళి గుడులు కట్టుకొని ఆరాధనలు కూడా చేస్తున్నారు.
ఒక క్రైస్తవుడు లేరు కదా. అవును. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో అంటే ఈ మధ్య ఏదో కొంచెం డిబేట్లు అని యూట్యూబ్ లో వచ్చాక సోషల్ మీడియా వచ్చాక కొంచెం వారిని వెళ్ళాలని తిట్టుకుంటున్నారు అన్నది వాస్తవమే, కానీ మన దేశంలో శాంతి భద్రతలు కానీ లేకపోతే అఘాయిత్యాలు జరగటం కానీ ఏదో గందరగోళ పరిస్థితులు కానీ లేవు, ప్రశాంతంగానే మన భారతదేశం ఉంది ప్రస్తుతం వరకు. అది ఇది మనం నమ్మాలి. ఫ్యూచర్ లో కూడా ఎలాంటి అవాంతరాలు గందరగోళాలు ఏమి రావండి. ఇవన్నీ ఏదో చిన్న చిన్నగా మనం ఏదో మేం గొప్ప అని వీళ్ళు లేకపోతే మేం గొప్ప అని వాళ్ళు అంటున్నారు అనుకుంటున్న అంతవరకు మన దేశంలో మన భారతీయులు చక్కగా సాంప్రదాయం తెలుసు. ఒకవేళ ఏదో తాత్కాలికంగా కొంతమంది ఉద్రేకంతో ఉండి విమర్శించుకుంటున్నా ఎక్కువ మంది ప్రశాంతంగా ఉంటారు, జాగ్రత్తగా మంచి ఆలోచన కలిగి ఉంటారు, తొందరపాటు కలిగి ఎవరు ఉండరు అనేది నా అభిప్రాయం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మనం ఇక దాని విషయంలో కంగారు పడాల్సినంత అవసరమేమి లేదు. కాకపోతే స్పిరిచువల్ గా నిజానికి దేవుడు ఎవరండి ఏంటి అని తెలుసుకోగలిగితే దాని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇది నా ఫస్ట్ సజెషన్ బ్రదర్ మీకు. సో కాబట్టి ఇక మనం ఇప్పుడు పండగల విషయం అంటే బహుశా మరి మీకు అంత ప్రస్తావన మీకు అవసరం లేదనుకుంటున్నాను. సరైన మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి కనుక చెప్తా వినండి. 25వ తారీఖు డిసెంబర్ పండగ అనే ప్రస్తావన వస్తే బైబిల్లో బేసిక్ గా డేట్ ఏం రాసిలేదు. అయితే ప్రతి విషయానికి బైబిల్లో బేసిక్ గా లేకపోతే పర్టికులర్ గా డేట్లు ఏం రాసి ఉండవు దేనికి కూడా. ఒకటి యేసుక్రీస్తు లోకంలో జన్మించాడా లేదా అన్నదాన్ని పర్టికులర్ గా చూస్తే ఖచ్చితంగా ఆయన లోకంలో పుట్టాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకం ఎక్కి వెళ్ళాడు. ఇది ఖచ్చితంగా అందరం నమ్ముతున్నాం. జన్మించాడు కాబట్టి పర్టికులర్ గా మనం అందరం కలిసి ఒక పండుగలాగా చేసుకోవాలి గనక. కొంచెం ఆత్మపూర్ణులైన వారు, పండితులైన వారు, బైబుల్ అనుభవజ్ఞులు ఏం చేశారంటే ఒక డేట్ నిర్ణయించి ఆ డేటు డిసెంబర్ 25గా ప్రకటించి ప్రపంచం అంతట్లో అది ఒక పండుగగా జరిగించుకుంటున్నారు. అది తప్పు కాదు కదా. ఒకటి మీకు ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశం అంతా కలిపి ఒక యోగా డే ని చేసింది. అది ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచంలో? వినండి, ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో యూనిటీగా ఉన్నటువంటి కంట్రీస్ ఏం చెప్పినాయంటే ప్రపంచ దినోత్సవంగా ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క రోజును సెలెక్ట్ చేశారు. అప్పుడు మన భారతదేశం ఏం సపోర్ట్ ఇచ్చిందంటే అయ్యా మేము యోగా డేగా చేయదలుచుకుంటున్నాం, ప్రపంచ దినోత్సవంగా దీన్ని గుర్తించండి అని అప్పీల్ చేసింది. అప్పుడు ప్రపంచం దీన్ని యోగా డేగా, ఇది భారతదేశ సాంప్రదాయ దినంగా ప్రపంచం అంతా పాటిస్తుంది ఇప్పుడు ఇది కొత్తగా. ఇట్లాగా కొన్ని కొన్ని దినాలు ఉన్నాయి, ప్రపంచం అంతా జరిగించుకుంటున్నారు. అట్లాగే క్రిస్మస్ పండుగ అనేది క్రైస్తవుల కొరకు ప్రత్యేకించి క్రైస్తవ పెద్దలు నిర్ణయించారు. దర్శనాల దాని విశ్వాసం ఉంచి ఆయన జన్మించాడు, ఒకవేళ డేట్ అనేది తెలియకపోయినా ఇప్పుడు మన బిడ్డ పుట్టినరోజు అండి, ఎంతో ఘనంగా సంతోషంగా ఎవరి వారి శక్తి కొలతో వాళ్ళు జరిగించుకుంటారు. దేవాది దేవుడిగా క్రైస్తవులు నమ్ముతున్నారు కాబట్టి ఆయన గొప్ప పుట్టిన దినం కాబట్టి మరి జరిగించుకోవటంలో తప్పేముంది అని ఒక దినాన్ని నిర్ణయించుకొని జరిగించుకుంటున్నారు ఒక లెక్క. నాకు తెలిసినంతలో దీనికి క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు పుట్టిన తర్వాత క్యాలెండర్ వచ్చింది పర్ఫెక్ట్ గా. కాబట్టి దానికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు గట్టి పెద్దలు కూడా ఏం తెలిసారంటే దాదాపుగా 25వ తారీఖు ఆ దినాల్లో ఆ సమయంలోనే ఆయన పుట్టాడని కూడా డిక్లేర్ చేశారు. అర్థమైంది సార్? అది వేరే విషయము. మీరు ఇంకా ఏదన్నా ఇంకా తెలియకపోతే మీరు ఏదన్నా అడగండి, నేను చెప్తాను ఇంకా. ఓకే, ఇంకోటి ఒకటి క్లియర్ అయింది. ఇప్పుడు మీరు ప్రొటెస్టెంట్స్ ఆర్సీఎం? ఆర్సీఎం కాదండి, ప్రొటెస్టెంట్స్ కిందే, అంటే ఇండిపెండెంట్ సర్వీస్ మాది. ఓకే, ఒక విషయం అండి, ఒక ప్రశ్న చెప్పండి. యేసు, యెహోవా, పరిశుద్ధాత్మ, మేరీ, ఈ నలుగురిలో దేవుడు ఎవరు? మేరీ దేవుళ్ళలో లేదండి. ప్రశ్న సమాధానం ఎందుకంటే నేను చివరికి ప్రశ్న అడుగుతాను, ప్రశ్న సమాధానం చెప్పండి. మేరీ దేవతల్లో లేరు, మేరీ దేవుళ్ళలో లేదు. యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురులో ఎవరు దేవుడు అని మీరు అడగాలి. అంటే మీరు క్రైస్తవులు ఆరాధిస్తారు కాబట్టి మీరు అడగాల్సిన ప్రశ్న ఇది. తర్వాత వెళ్తాం దానికి. ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు మేరీ విగ్రహాన్ని పెట్టుకొని మేరీ మాతను ప్రధానంగా వాళ్ళు ఐడియల్ వర్షిప్ చేస్తున్నారు. అంటే దానికి వాళ్ళు చేసే తప్ప రాంగ్ రైట్? ఒక విషయం చెప్తున్నానండి, క్రైస్తవ్యంలో కూడా రెండు పద్ధతులు అనుసరించే విధానం ఉంది. హిందుత్వంలో కూడా రెండు పద్ధతులు అనుసరిస్తారు. రాముడు దేవుడా మనుషుడా?
రాముడు మనిషి నా దృష్టిలో, నేను చదివిన రామాయణం ప్రకారం కదా. నేను ఇంకొకరిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే కాదంటే రాముడు దేవుడు అని చెప్పారు. అవును, అంటే రెండు విధానాలు ఉన్నాయి. ముందు తప్పు రైట్ పక్కన పెడదాం. అట్లాగే క్రైస్తవ్యంలో కూడా కొంచెం ఐడల్ వర్షిప్ అనేది, లేకపోతే ఈ బొమ్మల్ని పూజించడం అనేది ఆర్సీఎంలోనే మనం చూస్తాం ప్రపంచం అంతట్లో. ఈ ప్రొటెస్టెంట్లు అనేవాళ్ళు అది విగ్రహారాధన కింద అవుతుంది కాబట్టి మనం చేయకూడదు, మేరీని కూడా మనం పూజించకూడదు, తప్పు. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఒక్కడే మనం ప్రేమించాలనేది ప్రొటెస్టెంట్ల బోధ. కాబట్టి ఆర్సీఎం వాళ్ళు చేస్తుంది మా దృష్టిలో తప్పే, వాళ్ళ దృష్టికి అది రైటే. ఇప్పుడు మీ దృష్టిలో రాముడు మనుషుడు అంటే రైటే, సబ్జెక్ట్ అర్థమైంది, సబ్జెక్ట్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు మీరు నమ్ముతున్న ప్రొటెస్టెంట్ ప్రకారం మేరీని పూజించే వాళ్ళు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా? నాకు తెలిసినంతలో వాళ్ళు మేరీనే కాదు, వాళ్ళు యేసు ప్రభువుని కూడా పూజిస్తారు. మేరీని పూజిస్తున్నారు, మేరీని కాదు యేసు ప్రభువుని యెహోవాను కూడా దేవుడు అంటారు. ఖచ్చితంగా. కానీ ఏం చెప్పాడు బైబిల్లో? బైబిల్లో ఏం చెప్పాడు? ఒక మాట క్లారిటీ ఇవ్వండి మీకు. వాళ్ళు చెప్పండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరియమ్మ తల్లిని మనం వేడుకుంటే ఆ కొడుకు కాబట్టి మనల్ని కనుకరిస్తాడు అని ఈ దారిని వెళదాం అనేది వాళ్ళ బోధ. అంతేగాని మరియమ్మ కూడా ఏదో దేవుడు ఆమెను పూజ చేసి పర్లోకం వెళ్తామని వాళ్ళు చెప్పరు. కాకపోతే మరియమ్మ తల్లికి కూడా వాళ్ళు వర్షిప్ ప్రార్థన చేస్తారు ఆ పేరిట. అది తప్పు, అది వాస్తవానికి బైబిల్ పరంగా అది తప్పు. తప్పు కదా, బైబిల్లో లేని వాళ్ళు చేస్తారంటే వాళ్ళు నరకానికి వెళ్తారనేగా. అంటే ఇంకొకటి, వాళ్ళు నరకానికి వెళ్తారా అని తేల్చడానికి, తీర్పు తీర్చడానికి మనకి అధికారం లేదు. వాస్తవంగా అది తప్పు అని మాత్రమే మనం చెప్పగలం. ఎందుకంటే మనకు అధికారం లేదంటే బైబిల్లో కూడా చెప్పాడు, ఒక మనుషుడు ఇంకొక మనుషుడికి తీర్పు తీర్చడానికి వీల్లేదన్నాడు బైబిల్ ప్రకారంగా. సరే, దాన్ని అట్లా ఉంచిన రెండోది, వాళ్ళు యేసు ప్రభుని కూడా నమ్మి పూజ చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు, యేసు ప్రభుకు ఆరాధిస్తున్నారు. కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వాళ్ళ మేరీ మాతను యాడ్ చేశారు అంతవరకు, యేసు ప్రభుని పక్కన పెట్టేసి దేవుని పక్కన పెట్టేస్తే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని చెప్పాలి మనం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ విషయంలో మనం నరకానికి వెళ్తారని చెప్పడానికి కరెక్ట్ కాదని నా అభిప్రాయం. చెప్పండి సార్. హలో, ఇప్పుడు ప్రపంచంలో, ఈ ప్రపంచంలో దాదాపుగా 700-700 కోట్ల మంది జనాభా ఉంటారు. క్రైస్తవుల సంఖ్య 200 అనుకుందాం సుమారుగా. మిగతా వాళ్ళు ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, చాలా నాస్తికులు ఉన్నారు. ఒక వ్యక్తి ఈ భూమండలం మీద పుట్టిన ఒక వ్యక్తి స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి బైబిల్ ప్రకారం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకొక చిన్న మీరు చెప్పేదాన్ని జవాబిస్తూ చిన్న వివరణ ఇస్తాను. ముందు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా 100కి సగం పైగానే క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100కి సగం పైగానే అనుకుందాం. ఓకే, సంఖ్య కాదు, సంఖ్య 200 అనుకుందాం, అంటే 300 కోట్లు అనుకోండి. ఇప్పుడు సంఖ్య గురించి ఇంపార్టెంట్. సరే, ఓకే ఓకే ఓకే, సరే మీరు చెప్పడానికి వస్తాను. స్వర్గలోకానికి వెళ్ళాలంటే యాజ్ పర్ బైబిల్ ప్రకారంగా ఏం చేయాలి అది ప్రశ్న. ఓకే, మీరు స్పష్టంగా అడిగారు. బైబిల్ ప్రకారంగా ఖచ్చితంగా యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలో జన్మించాడు, మన కోసం రక్తాన్ని చిందించాడు, మన కొరకు మరణించి తిరిగి లేచాడు అని ఏ వ్యక్తి అయితే నమ్మి ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరతాడు. ఇది మేము స్థిరంగా నమ్ముతున్నాం, ఇదే యథార్థం. ఇదే యథార్థం కదా, అంటే ఆ వ్యక్తి బాప్టిజం తీసుకోవాలి, యెహోవాని యేసుని దేవుడని నమ్మాలి అంతేగా. అంటే ఇంకొకటి అండి, ఇక్కడ బాప్టిజం తీసుకోవటం అనేది సెకండ్ థింగ్, అది ముందు నమ్మటమే ముఖ్యం. బాప్టిజం పొందటం రెండో విషయం. ఎవరు దేవుడిని నమ్మాలి? యేసు అంటే మేము ఇక్కడ కూడా మళ్ళీ మీరు తెలుసుకోవాలి, మేము భావించేది ఏంటంటే క్రైస్తవులు తండ్రి అయినా కుమారుడైనా పరిశుద్ధాత్మ అయినా ఒక్కరుగానే ఉన్నారు, దేవుడు ఒక్కడే అని మేము బోధిస్తాం. ఓకే, కాబట్టి తండ్రి నామంలో అయ్యా అని ప్రార్థన చేసిన, యేసయ్యా అని ప్రార్థన చేసిన, పరిశుద్ధాత్మను ఆయన అని ప్రార్థన చేసిన చేరేది దేవునికే అని మేము నమ్ముతాం. సో కాబట్టి ముగ్గురిని తలంచుకున్నా లేకపోతే 3 పేర్లు ఎత్తి చేసినా, ముగ్గురిని తలంచుకున్నా ఒక్కరిని తలంచుకున్నా చేసే దేవుడు ఒక్కడికే అనేది మా క్రైస్తవ అభిప్రాయం. ఓకే, కాబట్టి మన ప్రార్థన అనేది ఎలా చేసినా ఆయనకి చెందుతుంది. కేవలం రక్షించబడాలంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటేనే రక్షణ కలుగుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఒక ముస్లిం అల్లా పేరుతో ప్రార్థన చేస్తాడు, ఒక హిందువు శివుడి పేరుతో ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొకడు నాస్తికుడు దేవుడు లేడు నమ్ముతున్నాడు, వీళ్ళు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా? అది కరెక్ట్ ప్రశ్న. ఓకే,
క్రైస్తవ బైబిల్ ప్రకారంగానైతే యేసు క్రీస్తుని ఎవరైతే నమ్మరో వాళ్ళు నరకానికి వెళతారనేది క్రైస్తవ సిద్ధాంతం, లేకపోతే బైబిల్ చెప్పే సత్యం. ఇది క్రైస్తవ ఫైట్, క్రైస్తవ యొక్క బైబిల్ యొక్క 100%. ఓకే, ఇప్పుడు నేను ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి, బాబు మీ ఇస్లాం ప్రకారం ఎవరు స్వర్గానికి వెళ్తారంటే మహమ్మద్ ప్రవక్తని అల్లాని నమ్మిన వాళ్ళు మాత్రం స్వర్గానికి వెళ్తారని వాళ్ళ వాళ్ళ ఫైట్ వాళ్ళు చెప్తారు. ఇది ఇప్పుడు మీరు చెప్పింది మీ ఫైత్, అది వాళ్ళ ఫైత్. బౌద్ధ ధర్మం వెళ్తే వాళ్ళ ఫైత్ వాళ్ళు చెప్తారు, హిందువుల్లోకి వస్తే వాళ్ళ ఫైత్ వాళ్ళు చెప్తారు, నాస్తికుడు దగ్గరికి వెళ్తే దేవుడు ఆడినట్ర పిచ్చోడా అంటాడు అంటారు. ఈ నాలుగు ఫైతుల్లో ఏ ఫైత్ కరెక్ట్ అని మీరు చెప్పగలుగుతారు బ్రదర్? ఇప్పుడు మీరు అంటే నేను ఒక క్రైస్తవుణ్ణి అంటే నేను చెప్తే ఇప్పుడు మీరేమంటారంటే, ఏమండి మీరు క్రైస్తవులు కాబట్టి ఏదో ఒక గురువు లేకపోతే ఒక బోధకుడు కాబట్టి ఒక పాస్టర్ గారు కాబట్టి మీరు దాన్ని సమర్థిస్తున్నారని మీరు అనుకుంటారే తప్ప నేను సత్యాన్ని చెప్తున్నానని మీరు నమ్మగలుగుతారా నేను చెప్పే మాటలు? మీరు కరెక్ట్ గా చెప్తే అది నా మనసు నా ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది మీరు చెప్పేదాన్ని బట్టి. ఓకే, నేను చెప్తాను వినండి, యాజ్ పర్ భగవద్గీత నేను చెప్తాను, మీరు నమ్మితే నమ్మండి, లేదా అది మీ ఇష్టం. ఇప్పుడు భగవద్గీత ప్రకారం భగవద్గీతలో హిందువు ముస్లిము మనిషి ఆ వర్గం ఈ వర్గం క్రైస్తవుడా హిందూ అనేది ఉండదు. మీరు చదివే ఉంటారు కొద్దో గొప్ప దాన్ని చెప్పండి. ఓకే, భగవద్గీత ప్రకారం ఎవడైతే మంచి కర్మలు చేస్తాడో ఈ భూమి మీద పుట్టినవాడు వాడు స్వర్గాన్ని చేరతాడనేది భగవద్గీత విశ్వాసం. దాంట్లో ఇంకా ఈ కులాలు మతాలు రంగులు గొడవలు ఉండవు, అది భగవద్గీత విశ్వాసం. ఓకే, నన్ను నమ్మండి, శ్రీకృష్ణుడైనా దేవుడు నేనే, నన్ను తప్ప వేరే వాళ్ళని పూజిస్తే నరికేస్తాను చంపేస్తాను అనడు శ్రీకృష్ణుడు. కావాలని చదవండి, ఎవడైతే మంచి కర్మలు చేస్తారో ఎవరైతే మంచిని ఆచరిస్తారో వాడు స్వర్గాన్ని వాడు నాకు ఇష్టడు అని చెప్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అదే ఇప్పుడు ఇదే విషయం ఖురాన్కి వస్తే అల్లా నాయన నేను తప్ప ఇంకొకటి పూజిస్తే చంపేస్తానంటాడు అల్లా, యెహోవా నేను చంపేస్తానంటాడు పాత నిబంధనలు. ఇప్పుడు వీటిలో ఏది కరెక్ట్ అని మీరు చెప్తే మీరు చెప్పబోయే ఆన్సర్ని బట్టి నేను దాన్ని ఒప్పుకుంటా. ఇప్పుడు నేను మీకు జవాబు చెప్తాను, ఇప్పుడు మీరు వినండి, నేను మీ మాటలు విన్నాను కదా, ఇప్పుడు నా మాటలు వినండి. ఒకటి, నన్ను సేవించకపోతే మిమ్మల్ని చంపేస్తాను అనటం కరెక్ట్ కాదండి, బైబిల్లో అలా దేవుడు చెప్పలేదు, ఒకటి గుర్తుంచుకోండి. తప్పకుండా ఇది ఓకే, మీ హృదయం ఉంచుకోండి నేను చెప్పిన మాట. సరే, ముస్లింలు కూడా అల్లా ఏదో చంపేస్తాడు అని అంటే అది కూడా నేను అంగీకరించను. సాధారణంగా దేవుడు నేను చంపేస్తాను మిమ్మల్ని అని అక్కడ చెప్పిన ఉద్దేశం ఏంటి, దాని ముందేం రాసి ఉంది, దాని వెనక ఏం రాసి ఉంది, అసలు అక్కడ విషయం ఏంటనేది మనం పరిజ్ఞానంగా ఆ విషయ పరిజ్ఞానం కలిగి ఆలోచించాలి అనేది నా అభిప్రాయం. అట్లా ఉంచండి, దేవుడు ఎవరు దేవుడు సాధారణంగా మనిషిని చంపుతానని చెప్పడు, సరే అట్లా ఉంచేసేయండి. కాబట్టి యేసు ప్రభు చంపే దేవుడు కాదండి, ఆయన మనుషుల కోసం చచ్చిపోయిన దేవుడు, అట్లా ఉంచుదాం. చెప్పింది యేసు ప్రభు కాదండి, అదే యెహోవా అయినా యేసు ప్రభు అయినా పరిశుద్ధాత్మ అయినా ఒకటేన మీకు ముందే చెప్పాను. సరే ఆ టాపిక్ అలా ఉంచుదాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తున్నానండి. ఈ గ్రామంలో ప్రెసిడెంట్ నేను, ఏ తెనాలి ఉందండి, ఏ సరే కాదండి, మన మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది, ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు. చంద్రబాబు, ఏ చంద్రబాబు. ఇప్పుడు జగన్ అంటాడు ఏమండి, మీరు ఎట్లయినా పరిపాలన చేసుకోండి నా ప్రజలారా, నేనేం ఇబ్బంది పడను, ఎవరినైనా ఎవరినైనా ప్రేమించండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, లేకపోతే ఎట్లయినా జీవించండి, ఏం పర్వాలేదు, మీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను, మీకేం ఇబ్బంది లేదు, నేను మీకు నాయకుడిని, నేను ముఖ్యమంత్రిని అన్నాడు అనుకోండి, అసలు వాడికి ఎట్లా ఉంటది? అందుకనే ఆయన అందుకనే అడ్జస్ట్ అయిపోతాడు, నేను ఎట్లయినా పర్వాలేదు. అసలు ఏమంటాడు మరి సీఎం అయినటువంటి వాడు ఏమంటాడు, అరే పిచ్చోళ్ళారా ఆడి దగ్గరికి వెళ్తాం ఏంటి, పార్టీ నాది, ఇప్పుడు ముఖ్యమంత్రి నేను, మీకేం మతి లేదా ఏంటి, నా ఆజ్ఞ మీద ఆయన పక్క సపోర్ట్ చేస్తున్నారంటే రాజు అనుకోండి, రాజు ఏమంటాడు, నేను రాజును అయితే వాడే కూడా డూప్లికేట్ మనిషి వచ్చి నేను దేవుడు నేను రాజు నీ దేవుడు అని చెప్తుంటే ఆయన దగ్గరికి వెళ్తారా మిమ్మల్ని చంపేస్తా ఏమనుకుంటున్నారు అనొచ్చు, తప్పేముంది, డూప్లికేట్ వ్యక్తి కాబట్టి అతను దేవుడు కాదు కాబట్టి, లేకపోతే అతనిలో శక్తి లేదు కాబట్టి, లేకపోతే అతనిలో రక్షణ లేదు కాబట్టి, అతని క్రియలు బాగోలేదు కాబట్టి, మీరు ఎట్లయినా ఉండండి ఏమైనా చేసుకోండి నాకేం అభ్యంతరం లేదు అనే మాట వాడతాడు. అతను డూప్లికేట్ క్యాండిడేట్ కావాలి, అతనికి అధికారం లేదు, అతనిలో శక్తి లేదు అనేది మనం గ్రహించాలి. శక్తి కలిగిన వాడు అధికారం కలిగిన వాడు నిజమైనటువంటి వాడు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు, నేను తండ్రిని అండి నా పిల్లలకి, పక్కింటివాడు ఏదో మోసం చేయాలని అబ్బాయి ఏం పర్వాలేదు రా నాయన, నేను మీకు నా నాన్నలాంటి నా దగ్గర ఉండండి, మీరు తినొచ్చు త్రాగొచ్చు, ఎట్లా జీవించండి, మీ నాన్న ఏదో త్రాగనివ్వడు తిన్నవాడు తిరగనీయట్లేదు కదా, ఆయన ఏమి నాన్న మీ ఇష్టంగా ఉండండి అంటాడు, అప్పుడు ఎవరు నిజమైన నాన్న?
మీరు చెప్పేది ఏంటంటే, అలాగే దేవుణ్ణిలో కూడా, అదే సార్ చెప్పేది వినండి, అదే అలాగే దేవుణ్ణిలో కూడా నిజంగా దేవుడు మనల్ని కన్న తండ్రిగా మనం చూస్తాం కాబట్టి మనకు అనుకున్న పిల్లలం ఆయనకి ఒక విధంగా, కాబట్టి ఆయన పిల్లలు చనిపోతుంటే దారి తెచ్చిపోతుంటే మీరు ఎట్లా అయినా ఉండండి, మీరు ఏదైనా చేసేసుకోండి, మీరు ఎవరికి మంచి చేయండి అని చెప్పి తండ్రి, అదేంటి నెగ్లెక్ట్ చేసే తండ్రి లేకపోతే పట్టించుకోని తండ్రి చెప్పే మాటలు అవి. మీరు చెప్పే కాన్సెప్ట్ నాకు 100% అర్థమైంది. ఇప్పుడు అసలు దేవుడి పేరు యెహోవా అని బైబిల్లో ఎవరు రాశారు? అసలు దేవుడి పేరు యెహోవా ఏంటి? యెహోవా అనేది హిబ్రూ భాష. హిబ్రూ భాషను కనిపెట్టిన వాళ్ళు యూదులు లేదా అంతమంది తరం వాళ్ళు. వాళ్ళు ఒక భాషను కనిపెట్టి దేవుడి పేరు ఇది అని చెప్తే అది మనం ఎందుకు నమ్మాలి? నెంబర్ 1 పాయింట్. అదే దేవుడి పేరు యెహోవా అబ్రహాం ఇద్దరు కొడుకులు ఇస్సాకు ఇస్మాయిలు. అబ్రహాం తన కొడుకుల చేత యెహోవా పేరు చేత ప్రార్థన చేయించాడు ఆ కాలంలో. ఇస్మాయిల్ సంతతి వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ అయ్యారు. మహమ్మద్ ప్రవక్త కాలం వచ్చేసరికి యెహోవా దేవుడి పేరు అల్లాగా మారింది. అంటే అల్లా అనే దేవుడు క్రియేట్ చేసింది మహమ్మద్ ప్రవక్త. ఇప్పుడు వాళ్ళందరూ అల్లా అనే దేవుడు అని నమ్ముతున్నారు. యెహోవా నమ్మట్లా, యెహోవా దేవుడితో ప్రార్థన చేయట్లా. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? దీన్ని బట్టి యెహోవా కూడా వాళ్ళు స్వచ్ఛంగా పేరు పెట్టుకున్నారు. అసలు దేవుడికి పేరు లేదా నేనంట, దానికి మీరేమంటారు? ఒకటండి, ఇప్పుడు మళ్ళీ నేను చెప్తా వినండి. ఇప్పుడు నా దృష్టిలో నాకు తెలిసినంత మేర అల్లా అని వాళ్ళు పిలుస్తుంది, క్రిస్టియన్స్ యెహోవా అని పిలుస్తుంది ఒక్కరినే. వినండి, ఒక్కరినే. ఒకే కండిషన్స్ ఉంటాయి, ఒకే రూల్స్, ఒకే రెగ్యులేషన్స్ ఉంటాయి. అల్లా చెప్పిన మాటలు, యెహోవా చెప్పిన మాటలు ఒకటే. నిజానికి మీరు ఇందాకే చెప్పారు ఇస్మాయేలు ఇసాకు, క్రైస్తవులు ఇసాకు సంతానం, ఇస్మాయిల్ సంతానం ముస్లింలు. ఇంకా దేవుళ్ళు ఇద్దరు ఎందుకు ఉంటారు అక్కడ? తండ్రి ఒక్కడే. తండ్రి చేసిన పని ఏంటో పిల్లలకు తెలుసు. ఇప్పుడు వినండి, వినండి, అల్లా అన్న కూడా యెహోవా అనే అర్థం. వినండి, ఇంకొకటి, ఇంకొక విషయం ఏంటంటే భాష మారింది కదా, అందుకని పేరు మారింది అక్కడ. ఇప్పుడు జీసస్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారు జీసస్ అంటున్నారు, మన తెలుగు వాళ్ళు ఏమంటున్నాం యేసయ్య అంటున్నాము. ఇప్పుడు నేను ఆ ప్రశ్న రైజ్ చేయడానికి మీ దగ్గరకు వచ్చాను నేను. ఎందుకంటే మీ పేరు జాన్ బాబు లేదా డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ ఉన్నాడు అనుకోండి. నరేంద్ర మోడీ పేరు అమెరికాలో ఇంగ్లీష్ లో ఏమంటారు, హీబ్రూ భాషలో ఏమంటారు, అరబిక్ భాషలో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, తమిళంలో ఏమంటారు, రకరకాల పేర్లు ఉంటాయా? ఉండవుగా. నరేంద్ర మోడీ ఎక్కడికి పోయినా గానీ దేవుడి పేరు యెహోవా అని, యెహోవా దేవుడు అయినా నేను రోషం గల దేవుడు అనేది బైబుల్లో అంత క్లియర్ గా రాసిన తర్వాత మళ్ళీ యెహోవాని అల్లాగా చేయడం అనేది వాళ్ళు పెట్టుకుంది కరెక్టా రాంగా, అది నేను చెప్పేది. అంటే బ్రదర్ మీరు ఒకటి ఆలోచించండి, వాళ్ళు వాళ్ళ వాడుక భాషలో ఆయన ఉచ్చారణ అల్లా అని మా పడింది, అది వాళ్ళ వాడుక భాషలో. ఇంకొక విశేషం ఏంటంటే యేసు ప్రభు పేరు మాత్రమే వేరు వేరు భాషలో వేరు వేరుగా ఉచ్చరించబడుతుంది. సాధారణంగా ఏ పేరు అయినా సరే ఆ పేరు ఖచ్చితంగా ఏ భాషలోకి వెళ్ళి అదే పేరు ఉచ్చరిస్తారు, కానీ యేసు ప్రభు పేరు మాత్రమే హిందీలోకి వెళ్తే, ముస్లింస్ లోకి వెళ్తే యేసు మసీ ఏదో సంథింగ్ అంటారు వాళ్ళు యేసు ప్రభు చెప్పాలంటే. ఇట్లాగే యేసు ప్రభు పేరు మాత్రమే ఆయా భాషలో ఆయా రీతిలుగా మారుతుంది. మిగిలినటువంటి మానవాళికి సంబంధించిన ఏ పేరు కూడా ప్రతి పేరు అదే పేరు కన్వర్ట్ అవుతా ఉంది ప్రతి దేశంలో ప్రతి భాషలో కూడా. అయితే ముస్లింస్ అల్లా అంటున్నది నాకు తెలిసినంతలో, అంటే నాకు ఎక్కువ వాళ్ళ గ్రంథాల గురించి నాకు అంతగా లోతుకు తెలియదు ముస్లింస్ గురించి. నాకు తెలిసినంతలో వాళ్ళు అల్లా అని పిలిచేది కేవలం యెహోవా దేవుడు అని బైబుల్లో ఉచ్చరించినటువంటి, క్రైస్తవులు ఉచ్చరించే దేవుడిని వారు అల్లా అని పిలుస్తారు. అర్థమైందండి? తర్వాత మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు నిన్నామన్నట్టు వాడు. అర్థమైందా? కాబట్టి మహమ్మద్ ప్రవక్త వచ్చి మా అభిప్రాయం ఏంటంటే కొన్ని వాళ్ళు ఏర్చి కూర్చి తర్వాత కొన్ని విషయాలు తర్వాత రాశారు వాళ్ళు. రాసి వాళ్ళు కేవలం ఒప్పుకుంది ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ప్రవక్త, దేవుడు పంపించినటువంటి ప్రవక్త అని వాళ్ళు అంటారు. క్రైస్తవులు ఏమంటారంటే ప్రవక్త కాదు, దేవుడే శరీరాన్ని ధరించుకుని కుమారుడుగా భూలోకంలోకి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడే క్రైస్తవులు అంటారు. ఈ విషయం కాడే వాళ్ళకి క్రైస్తవులకి భేదాభిప్రాయం ఉంది ప్రధానంగా నాకు తెలిసినంతలో. మరి ఆ పేరులో మార్పు ఉండొచ్చు, నేను అదే కదా ఇప్పుడు జీసస్ అని ఉంది, ఇప్పుడు ఏసై అంటున్నాము. అట్లాగే వాళ్ళ భాషలో వాళ్ళు అల్లా అంటున్నారు, మన తెలుగు భాషలో లేకపోతే ఇంకొక లాంగ్వేజ్ లోను మనం జెహోవా అంటాం లేదంటే లార్డ్ అంటారు. అసలు ఇంగ్లీష్ భాషలో యెహోవా అని ఉండదు, లార్డ్ అని ఉంటది. ఓకే, ఇప్పుడు అదే యెహోవాని శివుడి పేరుతో ప్రార్థన చేస్తానండి, అది కరెక్టేనా? అంటే అది దానికి ఇప్పుడు నీ భావం ముఖ్యం. ఇక్కడ అలాగనుకుంటే మనం ఏమండి, మనకి అక్కడ ఒక పేరు ముఖ్యం కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏసై ఉన్నాడండి, ఏసై అంటే రాదు, ఒక మూగోడు ఉన్నాడు, చెవిటోడు ఉన్నాడు, భగవన్ నామస్మరణ చేసుకోవాలి, వాడు ఏదో తలంచుకుంటాడు, దేవుడా నువ్వు ఎట్లా ఉన్నావో ఏంటో నాకు తెలియదు అయ్యా, నువ్వు నన్ను రక్షించని మనసు అనుకోవచ్చు.
పేరు తెలియ పేరే పత్రికల పేరు లేదు లాభం కలుగుతుంది, పేరు లేకపోతే లాభం కలగదు అనేది కూడా కరెక్ట్ కాదు. మన భావం ముఖ్యం, మన హృదయంలో ఉన్న భావం ఏంటి. మరి అట్లాంటప్పుడు యెహోవా బైబిల్లో ఈ వాక్యం ఎందుకు ఉంది చదువుతాను వినండి. యెహోవా దేవుడు నేను తప్ప ఇంకొక దేవుడు ఉన్నాను, మీ తల్లి చెప్పిన తండ్రి చెప్పిన చంపేయమని నేను పాత నిబంధన గ్రంథంలో వాక్యాన్ని మీకు ఎస్ఎంఎస్ పెడతా దీనికి, లేకపోతే వాట్సాప్ నెంబర్ వాట్సాప్ ఉందా మీకు? ఈ నెంబర్ వాట్సాప్. ఇంకొక మాట వినండి, మీకు ఇక్కడ పూర్తిగా వాక్యమే చెప్పలేదు, నేను చెప్తా వినండి, నాకు తెలుసు కదా. సార్ అంటే నా పని ఉంది, రేపు రేపు ఆదివారం కాబట్టి రేపు మీకు ఫోన్ చేస్తాను, మొత్తం క్లియర్ గా మాట్లాడతాను. ఎందుకంటే నేను అన్ని మతాలను చదివి కులంకస చదివి వచ్చిన వాడిని, మీ వీడియో చూశాను, కొన్ని కొన్ని రాంగ్ చెప్పారు, చాలా రాంగ్ రాంగ్ చెప్పారు. ఎందుకంటే నూనె యేసు రక్తమా ఇదొకటి. మీకు రాంగ్ గా అనిపించవచ్చు, ఎందుకంటే మీరు క్రైస్తవులు కాదు, యేసు నందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి మీకు రాంగ్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు హిందూ గ్రంథాల గురించి చెప్తే మాకు రాంగ్ గా ఉంటాయి, మనం మాట్లాడుతుంటే హిందూ ముస్లింస్ కి రాంగ్ గా ఉంటాయి. సో కాబట్టి రాంగ్ అనబాకండి, నాకు అర్థం కాలేదని చెప్పండి, ఒక్కటే వినండి. మీరు మీ భాషలో మీరు చెప్పారంటే నాకు కొంచెం అనుమానంగా ఉంది, లేకపోతే నాకు కొంచెం అర్థం కాలేదు అని చెప్పండి. మా భాషలో మేము రైటే, మేము చెప్పింది అర్థమైందా, మా విశ్వాసం ప్రకారం బైబిల్ ప్రకారంగా మేము చెప్పిన వీడియోలన్నీ కూడా కరెక్ట్ గానే చెప్పాము మేము. అందుకని మీరు అవి రాంగ్ గా చెప్పారు అనకూడదు, ఎందుకంటే మీకు తెలియదు కదా రాంగ్ అని. మీరు నిర్ణయించడానికి మీరెవరు కాబట్టి అది రాంగ్ కాదు, మేము చెప్పింది రైటే. కాకపోతే మీ భాషలో లేకపోతే మీ భావంలో ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదేమో అని మీరు అనుకోవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు మీ గ్రంథాల గురించి నేను రాంగ్ అండి, మీ గ్రంథాలు తప్పండి, అన్ని పొరపాటు అన్ని వేస్ట్ అంటాను అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది, బాధగా ఉంటుంది కదా. అలాగే నేను తోలనాడను, మీ గ్రంథాలని నేను గౌరవిస్తాను, మీ దేవుడిని నేను గౌరవిస్తాను, ఓకేనా. అట్లాగే ముస్లిం గ్రంథాన్ని నేను గౌరవిస్తాను, కూడా నేను గౌరవిస్తాను, తోలనాడను. నాకు వీలైనంత పరిధిలో, నాకు తెలిసినంతలో నిజమేంటో సత్యమేంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు సత్యాన్వేషిగా నన్ను ప్రశ్నిస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను.